పర్టికులర్లీ బుక్స్ స్టేషనరీ బిజినెస్, ఎందుకంటే స్టేషనరీ మెయిన్లీ ఫ్యూచర్ ఉంటుంది. పేపర్ టు సిస్టమ్ రావచ్చు ఎక్కడైనా సరే, బట్ పేపర్ టు సిస్టమ్ వచ్చినా అక్కడ రిజిస్టర్స్ వాడే ప్లేస్లో ఇప్పుడు సిస్టమ్ వాడినా పేపర్ ఈజ్ నెసెసరీ, కంప్యూటర్ గుర్స్ ఈజ్ నెసెసరీ. లైక్ ఇప్పుడు మన ఒక సిస్టమ్ ఉంటే దానికి రిలేటెడ్గా ఇన్పుట్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని స్టేషనరీ కిందకు వస్తాయి, లైక్ ఇంక్స్ అని ఎవ్రీథింగ్ స్టేషనరీ అనేది ఎవర్గ్రీన్ ఉంటుంది అన్నమాట. స్టేషనరీ అనేది ఎప్పటికైనా వాంటింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఒక స్టూడెంట్కి స్టేషనరీ ఉంటుంది, ఒక ఆఫీస్కి స్టేషనరీ ఉంటుంది, ఒక స్కూల్కి స్టేషనరీ ఉంటుంది. సో స్టేషనరీ అనేది రిక్వైర్మెంట్ ఎవ్రీ ప్లేస్లో ఉంటుంది. ఎంత టెక్నాలజీ చేంజ్ అయినా సరే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ పెన్ అనేది ఎప్పటికీ రిక్వైర్మెంట్, బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత అప్డేట్ అయినా సరే కొన్ని బేసిక్స్ ఆఫ్ స్టేషనరీ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. అప్డేట్ అయిన తర్వాత కూడా స్టేషనరీ అనేది వాంటింగ్ పక్కా ఉంటుంది. అంటే మనం ఇవాళ ఒక స్టేషనరీ షాప్ మెయింటైన్ చేయాలంటే ఒక 10 లక్షలు డీసెంట్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒక పెన్ కొనాలన్నా సరే ఒక స్కూల్ జోన్లో ఉంటే నీకు ఈజీగా సేల్ చేయగలవు. సో ఇక్కడ లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రిటైల్ బిజినెస్లో. మెయిన్ థింగ్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా కనుక ఉంటే ఆ ఇండస్ట్రియల్ జోన్లో కూడా పెట్టుకోవచ్చు. స్టేషనరీకి మనకి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇట్స్ ఏ బేసిక్. స్కూల్ జోన్స్ అనేవి ఉంటాయి, ఆ స్కూల్ జోన్స్లో మనం స్టేషనరీ షాప్ మెయింటైన్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి ప్రాపర్గా వస్తుంటారు. సో ప్రాపర్గా వాళ్ళు వస్తున్నారంటే మనకు వాళ్ళు అలవాటైతే లైక్ లాయల్ కస్టమర్ లాగా వాళ్ళు మనకి అయిపోతారు. ఒక స్కూల్ స్టూడెంట్కి యూజ్ అయ్యే స్టేషనరీ డిఫరెంట్ ఉండొచ్చు, ఒక ఇండస్ట్రియల్ జోన్లో మనం పెడితే స్టేషనరీ స్టోర్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో లొకేషన్ బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్ని మెయింటైన్ చేస్తే మనకి కస్టమర్ కంటిన్యూగా వస్తారు అండ్ దే మే బి లాయల్ టు అస్. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.